సెకండ్ ఇన్నింగ్స్ అయిపోయింది, అది భద్రాచలం అంతా అయిపోయింది. మళ్ళీ థర్డ్ ఇన్నింగ్స్ అంటున్నారు, మామూలుగా క్రికెట్ లో థర్డ్ రెండు ఇన్నింగ్స్ అంటే కానీ నాకు థర్డ్ ఇన్నింగ్స్ అనుకుంటాను. ఇది సత్యనారాయణ గారికి, లక్ష్మీనారాయణ గారికి చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందో, అసలు నా పాత్ర గీతాంజలి గారి పాత్రమే అది ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో నేను చెప్పలేను అన్నమాట. అంటే ఈ రోజుల్లో ముఖ్యంగా ప్రతి పాత్రకి ఒక అర్థం వచ్చేలాగా, ఆ పాత్ర జనంలోకి దూసుకు వెళ్ళిపోయేలాగా చిత్రీకరించినటువంటి డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారి గారు నిజంగా ఐఎమ్ హ్యాస్ ఆఫ్ టు యూస్ చాలా బాగా తీసుకొచ్చారు. మంచి స్టోరీ, బ్రహ్మాండమైన స్టోరీని ఆ పద్ధతిలో ఆయన చేయటం చూస్తుంటే నాది ఆల్మోస్ట్ ఏంటంటే, ఈ ముఖ్యంగా చెప్పాలి అంటే హాలీ దీంట్లో హీరో, ఆ హాలీ ఆ కుర్రాడు చేస్తుంటాడంటే డ్యాన్సులు కానీ ఆ ఫైట్లు కానీ ఆ ఇది కానీ, అతనిలో ఒక మహత్తరమైన తేజస్ ఉంది. ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన హీరోగా మన తెలుగు చలన చిత్ర సీమలో ఉండిపోతాడని. అలాగే ఈ వర్మగా నాకు ఆల్మోస్ట్ సన్ లాంటి క్యారెక్టర్ చేశాడు, ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేశాడు సార్. రియలీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ బిగ్ స్టార్. సినిమా టీజర్ లాంచ్ చేస్తున్నారంటే డెఫినెట్గా ఆ రోజు మ్యూజిక్ డైరెక్టర్గా లారెన్స్, అదే డ్యాన్స్ మాస్టర్గా లారెన్స్ స్టార్ట్ అయ్యి డైరెక్టర్గా హీరోగా ఏ రేంజ్కి ఎదిగాడో ఇవాళ లక్ష్మీనంద అదే చేతుల మీదుగా ఆ రేంజ్కి ఎదుగుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతమంది అదే ఆయన డ్యాన్స్ మాస్టర్గా అయినా బట్ ఇక్కడ డైరెక్టర్గా కూడా అయ్యాడు, ఇప్పుడు ఈయన డైరెక్టర్గా ఇప్పుడు మాగండి గోపీనాథ్ గారి చేతుల మీదుగా టీజర్ లాంచ్ జరుగుతుంది కాబట్టి ఆ రేంజ్కి ఎదుగుతారు 100% నాకు నమ్మకం ఉంది. అంటే పిల్లలు యుఎస్ వెళ్ళడం కానీ ఏదో అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడం, వాళ్ళు అక్కడి నుంచి వాట్సాప్లో దీంట్లో ఫొటోస్ పంపించడం, వారు చూసి పేరెంట్స్ ఆనందపడడం అంతవరకునే ఉంది. బట్ ఇక్కడ కూడా పేరెంట్స్ అన్న వాళ్ళకి ఏంటంటే, వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు చూద్దాం, వాళ్ళు ఎప్పుడు వస్తారు అని ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ ఇయర్ అంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సినిమా మూవ సత్యనారాయణ గారు నాకు చెప్పారు, ఒక లో బడ్జెట్ సినిమా అన్నట్టుగా స్టార్ట్ చేశాం. నేను ఈ డైరెక్టర్ గారి డైరెక్షన్ కానీ కథ కానీ ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అనుకున్న దానికంటే డబుల్ బడ్జెట్ అయింది, అయినా మేము కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ కూడా ఈ సినిమా తీయటం జరిగింది. అంటే ఇట్లాంటి సినిమాలకి హీరో అనేది డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవుతారు, ఎందుకంటే డైరెక్టర్ ధైర్యం చెప్పాలి, ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాలి. కనుక వీళ్ళే ఈ లో బడ్జెట్ ఇట్లాంటి బడ్జెట్ సినిమాలకి చాలా, దాదాపు మన ఇండస్ట్రీలో దాదాపు ఒక 200-300 సినిమాలు ఆగిపోయి ఉన్నాయి కదండి. ఇట్లాంటి సినిమాలు ఒక 200-300 సినిమాలు దాకా ఆగి పక్కన పెట్టి ఉన్నాయి. అంటే ఫైనాన్స్ ప్రాబ్లం కానీ ఏది కానీ ఇవన్నీ ఉండటం వల్ల. కానీ ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ వచ్చి మూవా సత్యనారాయణ లాంటి వాళ్ళు ధైర్యంగా నిలబడి ఈ సినిమాని కంప్లీట్ చేస్తాం అనేది ఫస్ట్ ప్రొడ్యూసర్ గారి ధైర్యానికి మెచ్చుకోవాలి మనం. అదేవిధంగా టెక్నీషియన్స్, ఫోటోగ్రాఫర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎడిటర్ కానీ అందరూ కూడా, టెక్నీషియన్ అందరూ కూడా చాలా బాగా చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. కనుక ఈ సినిమా ఇట్లాంటి సినిమాలు హిట్ అవటం వల్ల ఇంకో 10 మంది ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీస్కి వస్తారు. కనుక ఇట్లాంటి ఈ సినిమా డెఫినెట్గా ఆడాలని చెప్పేసి కోరుకుంటూ, మరి డైరెక్టర్ గారికి, మూవా సత్యనారాయణకి, మరి ఆర్టిస్టులందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మనం ఆడియో ఫంక్షన్లో కలుద్దాం. డెఫినెట్గా ఆడియో కూడా హిట్ అవ్వాలి, దాని తర్వాత రిలీజ్ రోజు అందరం కలిసి చూద్దాం థియేటర్లో. తప్పకుండా హిట్ అవ్వాలి. మూవా సత్యనారాయణ లాంటి వాళ్ళకి అందరికీ ప్రొడ్యూసర్స్కి ఇది ఒక మంచి శుభ పరిమాణం. కనుక మనం ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు. మరి నేను ఈ సినీ ఫీల్డ్లోకి రావడం అనేది ఫస్ట్ టైం. కొంతమంది మిత్రులు అట్లాగే లక్ష్మణ్ గారు కలిసి నా దగ్గరికి వచ్చి స్టోరీ ఇట్లా ఉంది మా దగ్గర, మరి దీన్ని సినిమాగా తీస్తే చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద ఆలోచించి నిజంగానే ఈరోజు సమాజంలో చాలామంది ఇక్కడ కోటీశ్వరులు అయ్యుండి ఒక 500 మందిని 1000 మందిని బతికించగలిగేటువంటి కెపాసిటీ ఉండి, అట్లాగే మంచి ఎడ్యుకేషన్ ఉండి, మంచి నాలెడ్జ్ ఉండి, ఇన్ని ఉన్నా కూడా మన దేశంలో కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి
మనం ఈ దేశానికి దేశంలో పుట్టినందుకు ఈ దేశానికి మనం ఎంతో కొంత ఇద్దామనే ఆలోచన లేకుండా చాలా మంది కోటీశ్వరులు కూడా వేరే దేశాలకు చూస్తూ ఇతర దేశాలకు వెళ్లి బిజినెస్లు చేస్తూ ఇతర దేశాల మీద ఆధారపడుతూ ఆ సమయంలోనే రిలేషన్షిప్స్ అన్ని కూడా పోగొట్టుకుంటూ ఇటుపక్క తల్లిదండ్రుల్ని అటుపక్క వాళ్ళకు పుట్టిన పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నటువంటి ఈ సమాజంలో మరి రాబోయే రోజుల్లో కొంతైనా ఆలోచించాలని ఈ సినిమా ఒక స్ఫూర్తిగా ఉండాలని చెప్పి ఈ సినిమా తీయడం జరిగింది. మరి ఈ సినిమా ఒక రకంగా సక్సెస్కు మంచి కారణం అవుతుంది, ఈ కథ మంచి కారణం అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి దీన్ని సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీ మువ్వా సత్యనారాయణ గారు నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దవారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామ్ ఎన్ఆర్ఐ పవర్ ఆఫ్ రిలేషన్షిప్స్ సినిమా కంప్లీట్ అయిపోయిందండి. సినిమా కూడా అంతే పవర్ఫుల్గా వచ్చింది. ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి కుటుంబ కథా చిత్రం, ఒక దేశ పౌరులు ప్రతి దేశ పౌరుడు కూడా ఈ సినిమాను చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా కూడా చాలా బాగా వచ్చిందండి, చూసి అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.